హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ పంటిల్లియో రెస్టారెంట్. ఈరోజు మనం బీన్స్తో కర్రీని చేసుకోబోతున్నామండి. మీరు ఎప్పుడు చేసేటట్లుగా కాకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. అసలు బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. అలానే ఈ బీన్స్ కర్రీ అనేది రైస్లోకి, చపాతీలోకి, దేనిలోకైనా సరే అండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. మరి మన బీన్స్ కర్రీకి కావాల్సిన పదార్థాలు మరియు తయారు చేసే విధానాన్ని నేను క్లియర్గా చూపిస్తానండి, ఓసారి చూసేయండి. దీనికోసం 1 పావు కిలో వరకు బీన్స్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని వీటిపైన ఉన్న డస్ట్ అంతా పోయేంత వరకు కడుక్కొని ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఇప్పుడు మనం కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో 1-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలను కూడా ఇందులోకి వేసుకుని ఇవి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా అండి చాలా చిన్నగా కట్ చేసుకోవాలి, అప్పుడే గ్రేవీ అనేది చాలా థిక్గా వస్తుంది. మీరు కావాలంటే ఆనియన్ పేస్ట్ని కూడా చేసుకుని వేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఉల్లిపాయలు అనేవి ఇలా కలర్ మారిపోవాలి. ఇప్పుడు ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులో వేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు మూత పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. బీన్స్ కానీ చిక్కుడుకాయలు కానీ ఏమైనా అండి కొంచెం పసరు వాసన అనేది ఉంటుంది, కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే ఆ వాసన పోయి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, బీన్స్ చక్కగా వేగిపోయి కలర్ కూడా చేంజ్ అయ్యాయి కదా. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. ఈ కారం కూడా అండి నేను మసాలా కారాన్ని యూజ్ చేస్తాను, అంటే ఇందులో పసుపు అలానే కొంచెం గరం మసాలా కూడా కలిపి ఉంటుంది, కాబట్టి మనం ఎక్స్ట్రాగా మరలా పసుపు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలానే 1 పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగి మంచి సువాసన వస్తున్నప్పుడు 1-2 స్పూన్స్ వరకు పెరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పెరుగుని యాడ్ చేసుకోవటం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే ఈ కూరకు కావాల్సిన గ్రేవీ అనేది కూడా ఈ పెరుగుతో వస్తుంది. ఇప్పుడు అన్నీ బాగా వేగిన తర్వాత ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది. ఈ టైంలో కర్రీకి కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది మీకు కావాల్సినట్లు వేసుకోవచ్చండి. కర్రీకి అయితే కొంచెం దగ్గరగా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, చపాతీకి పలుచగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఈ ముక్క ఉడికేంత వరకు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం ఫ్రై చేసుకున్నామండి, అయినా కూడా ముక్క అనేది గట్టిగా ఉంటుంది, కాబట్టి ఇలా వాటర్ వేసుకొని చక్కగా ఉడికించుకున్నప్పుడే అది సాఫ్ట్గా అవుతుంది. 10-15 మినిట్స్కి వాటర్ అంతా దగ్గరగా అయిపోయి బీన్స్ ముక్క ఉడికిపోయి కలర్ చేంజ్ అవుతుందండి. అలానే ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు కొంచెం కసూరి మేతి అలానే 1 పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అంతేనండి, మసాలా పచ్చివాసన పోయే కర్రీ అనేది ఇంకాస్త దగ్గరగా అయితే మన బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మనకి కావాల్సినట్లుగా ఉంచుకొని దించేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కర్రీ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఎంత యమ్మీగా కనిపిస్తుందో. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కావాలనుకుంటే కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. నార్మల్గా బీన్స్ని చాలా వరకు ఇష్టపడరండి, ఎందుకంటే ఇది ఒక రకమైన పసరు స్మెల్ అనేది వస్తుందని చాలామంది లైక్ చేయరు. కానీ అలాంటి వాళ్ళకి ఇలా ఒకసారి బీన్స్ కర్రీని చేసి పెట్టండి, వాళ్ళు ఏమాత్రం ఇబ్బంది పడకుండా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. లేదా మీరు ఎప్పుడు ఒకేలాంటి బీన్స్ కర్రీని తిని తిని బోర్ ఫీల్ అయి ఉంటారు కదా, అలాంటప్పుడు ఓసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి, మీకు కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి ఇంకొక రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.